అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 2, 2009 మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా దుర్దినమైన రోజు. ఆ రోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణించిన రోజు. ఆ రోజు నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి దుర్దినమైన రోజులు మొదలయ్యాయని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే 4.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్ర కోసం ఆ రోజు పోరాటం చేసి కాంగ్రెస్ వాళ్ళ పెత్తందారి ధోరణిలో మనందరం కూడా నష్టపోవాల్సి వచ్చింది. వివక్షతోటి మన రాష్ట్రాన్ని 2 మిక్కలుగా విభజించి మనల్ని ద్రోహం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరో 4.5 సంవత్సరాల నుంచి మనం ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం, కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం కూడా మనల్ని మోసం చేసింది. ఇలా మన ప్రియతమ నాయకుడు చనిపోయినప్పటి నుంచి రాష్ట్రానికి చెడు రోజులు నడుస్తూనే ఉన్నాయి. 2014 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు వెంకన్న సాక్షిగా చెప్పారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ మాట గురించి మరీసారి ఎవరైనా అడిగితే దాన్ని ఊసే లేకుండా చేయడం జరుగుతోంది. మన భవిష్యత్తు మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టినందుకు ఆయన మన రాష్ట్ర ప్రజలతోటి ఫుట్బాల్ మాదిరిగా ఆడుకుంటున్నారు. ఈరోజు ఆయనకి నచ్చితేనేమో నవనిర్మాణ దీక్ష అంటాడు, నచ్చకపోతేనేమో ధర్మ పోరాట దీక్ష అంటాడు, నచ్చితేనేమో బీజేపీతో కొనసాగుతాడు, నచ్చకపోతేనేమో కాంగ్రెస్తో కొనసాగుతాడు. ఆయనకి నచ్చితేనేమో ప్రత్యేక ప్యాకేజ్ అంటాడు, నచ్చకపోతేనేమో ప్రత్యేక హోదా అంటాడు. ఇలా రాష్ట్ర భవిష్యత్తుతోటి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతోటి మన ముఖ్యమంత్రి గారు చెలగాటమాడుతూ ఉంటే మనకి ఉన్న ఏకైక అస్త్రం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మాలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద పెద్ద సీనియర్ నాయకుల్ని చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తూ ఉంటాం. కానీ మా దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుల్ని ఈరోజు చూసి ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. వెన్నుపోటు పడడం నేర్చుకోవాలా మాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేయాలో నేర్చుకోవాలా అని చెప్పేసి మాకు అర్థం కావడం లేదు. ఈరోజు రాజకీయాల్లో విలువలకి కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం 5 మంది ఎంపీలు ఉంటే 5 మంది కూడా రాజీనామా చేయించిన చరిత్ర, ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీదని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అలాగే పార్టీ మారి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేయాలి అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అలాంటి నాయకుడు కింద మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాంటి నాయకుడు ఒక్కడే మనకి మన ముందున్న ఏకైక మార్గం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకి ప్రత్యేక హోదా కావాలంటే మాత్రం మెడలు వంచి తీసుకురాగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అన్నీ నేనే చేశాను అని అంటుంటారు. ఆయనకి ఈ మధ్య మాయరోగం వచ్చింది. ఎంతసేపు మాట్లాడినా సరే హైదరాబాద్ కట్టింది నేనే అంటాడు, సత్యనాదల్లని మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది నేనే అంటాడు, రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే అంటాడు, వాజ్పేయిని ప్రధానమంత్రిని చేసింది నేనే అంటాడు. రేపు పొద్దున 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది కూడా నేనే అంటారు, అది మాత్రం తప్పకుండా నిజమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుతోటి, రాష్ట్ర ప్రజల అవసరాలే ముఖ్యమని చెప్పేసి భావించి
మీరందరూ కూడా ఇక్కడికి ప్రత్యేక హోదా కోసం విచ్చేసినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్.